ఈ రోజు ఇన్షాల్లా ప్రవక్త జకరియా అలైహిస్సలాం మరియు మరియం అలైహిస్సలాం ఇద్దరి యొక్క ప్రస్తావన అనేది ఇన్షాల్లా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇన్షాల్లా ఎవరు ప్రవక్త జకరియా అలైహిస్సలాం మరియు ఈసా గారి యొక్క తల్లి అయిన మరియం అలైహిస్సలాం. ముక్తసరికి మనం చెప్పుకున్నట్టయితే ప్రవక్త జకరియా అలైహిస్సలాం మరియం అలైహిస్సలాం వారి యొక్క పోషణ భారాన్ని ఆయన తీసుకున్నారు. కనుక బాల్యం నుండే అల్లాహ్ కోసం అంకితమైపోయిన అమ్మాయిగా మరియం అలైహిస్సలాం ఉండేవారు బాల్యం నుండి. ఆ విధంగా తన మొత్తం జాతి మొత్తంలో ఒక విశిష్ట స్థానం అనేది మరియం అలైహిస్సలాంకి ఉండేది. ఓ రోజు ప్రవక్త జకరియా అలైహిస్సలాం ఆమె ఉన్న యొక్క ఓ గదిలోకి ప్రవేశించేసరికి, మెహ్రామ్ అంటారు దాన్ని, ప్రవేశించేసరికి ఆమె దగ్గర అనేక రకాల ఫలాలు ఇక్కడ పెట్టి ఉండాలని గమనించారు. కుల్లమా దఖల అలైహ జకరియా అల్మెహ్రాబ్ వజద ఇందహ రిజ్కా. ఎప్పుడెప్పుడు ఆయన ప్రవేశించినా అక్కడ రకరకాల యొక్క పళ్ళు ఫలాలు తన అమర్చబడి ఉండడాన్ని ఆయన గమనించేవారు, ప్రశ్నించేవారు. అన్నాలకి హార, నేను తప్ప నీ వద్దకు వచ్చేవాడు ఎవరు లేరు, అలాంటప్పుడు ఈ పళ్ళు ఫలాలు అనేవి నీకు ఎక్కడి నుంచి వస్తాయంటే అప్పుడు ఆమె తాపిక సమాధానం ఇచ్చేది, అవి అల్లాహ్ తరపు నుంచి పంపించబడినవి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటిని నాకు అనుగ్రహించాడు. ఇన్నల్లాహ యర్జుకు మన్ యషాఉ బిగైరి హిసాబ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తాను తెలిసిన వారికి లెక్కలేనంత ఉపాధిని వారు ఊహించలేనట్లు ప్రసాదిస్తాడు అనే ఒక విషయాన్ని కూడా ఆ సమయంలో ప్రస్తావించడం అనేది జరిగింది. ఇది చూసిన తర్వాత ఒక విధమైన ఆశ అనేది జకరియా అలైహిస్సలాంలో తన కలిగింది. అదేమిటంటే ఏ ఆధారం లేకుండా, ఏ వ్యక్తి లేకుండా రకరకాల పళ్ళను హజరత్ మరియం అలైహిస్సలాంకి ప్రసాదించగలిగే అల్లాహ్ సుబ్హానహు తఆలా నాకు వృద్ధాప్యంలో సంతానాన్ని ఇవ్వలేడా, ఖచ్చితంగా ఇవ్వగలడన్న నమ్మకంతో అల్లాహ్తో ఆయన వేడుకున్నాడు. అల్లాహ్, నా ఎముకలు ఉడికిపోయాయి, నా వెంట్రుకళ్ళన్నీ నెరసిపోయాయి, నా భార్య కూడా గొడ్రాలు, ముందు నుండే గొడ్రాలు, దాపైగా ఇంకా భయత్తు కూడా పూర్తిగా ఆగిపోయింది, ఇంకా సంతానం కలిగే ఆశే మా ఇద్దరు ఏ ఒక్కరికి లేదు. అయినప్పటికీ నువ్వు అనుకుంటే మాత్రం ఇది సాధ్యం, నువ్వు మాకు సంతానాన్ని ప్రసాదించగలవు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేడుకోగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు మరణ ఆలకించి తన ఖచ్చితంగా సంతానాన్ని, మగబిడ్డను ప్రసాదిస్తానని శుభవార్తను తెలియజేశాడు. అప్పుడు హజరత్ జకరియా అలైహిస్సలాం దీని గుర్తుగా ఏదైనా ఇవ్వాల్సిందిగా కోరినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడంటే, ఎప్పుడైతే ఆ శుభవార్త నీకు కలిగే యొక్క రోజులు దగ్గర పడతాయో నువ్వు బాగా ఉండి కూడా సరే ఆరోగ్యం జీవనం అన్ని బాగుండి కూడా 3 రోజుల వరకు నువ్వు ఎవరితోనూ మాట్లాడలేవు, 3 రోజుల వరకు నువ్వు ఎవరితోనూ మాట్లాడు, మాట్లాడదొచ్చినా మాట్లాడలేవు. కనుక ఆ సమయం వచ్చినప్పుడు ఆయన మాట్లాడలేకపోయారు. మాట్లాడలేకపోయినప్పటికీ అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జాతి వారి దగ్గరకు వెళ్ళి సైగలతోటి మీరు ఉదయం సాయంత్రం అనేది అల్లాహ్ను స్తుతించండి, ఉదయం సాయంత్రం అనేది అల్లాహ్ కోసం మీరు నమాజులు చేయండి అనే ఒక విషయాన్ని మాత్రం ఆయన నొక్కి ఒకాడించడం అనేది మర్చిపోలేదు, గమనించాల్సిన ఒక విషయం. సరే, అల్హమ్దులిల్లా సంతానాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించాడు. యహయా అని ఆ సంతానానికి నామకరణం చేశాడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయనకు గ్రంథాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించాడు. ఆ గ్రంథం తౌరాత్ గ్రంథం కావచ్చు, లేదంటే తన ఆయనకనేది ప్రత్యేకమైన గ్రంథం కావచ్చు, లేదంటే ఆయనకు ప్రసాదించినాక యుక్తి వివేకాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అల్లాహ్ సుబ్హానహు వతాలా గ్రంథాన్ని ప్రసాదించాడు అనే విషయాన్ని ఖుదిల్ కితాబ బిఖువ అనే మాట ఏదైతే ఖురాన్లో పేర్కొనబడింది. అలాగే యహయా అలైహిస్సలాం గురించి తెలియజేస్తూ, మేము యహయా అలైహిస్సలాం వారిని తల్లి తండ్రుల ఎడల చాలా విధేయుడిగా చేశామని అల్లాహ్ సుబ్హానహు వతాలా తల్లి తండ్రుల ఎడల, సరేనా, తల్లి తండ్రుల ఎడల, ఇది ఒక విషయం మనం గమనించాల్సింది. సరేనా, తర్వాత ఇదే క్రమంలో మనం తీసుకున్నట్లయితే సరేనా మరియం అలైహిస్సలాం వద్దకు, మరియం అలైహిస్సలాం వద్దకు జిబ్రీల్ అలైహిస్సలాం మానవ ఆకారంలో వచ్చారు. దీంతో మనం ముగించేదాం ఇన్షాల్లా. మానవ ఆకారంలో ఎప్పుడైతే ఆవిడ ఉన్న యొక్క ఏకాంత యొక్క ప్రదేశంలోకి వచ్చారో ఆవిడకంత భయభ్రాంతికి లోనై ప్రణామకుడు ఇలా అడగకుండానే సంస్కారం కూడా లేకుండా లోపలికి వచ్చేస్తున్నాడు. కనుక ఆ సమయంలో
ఎందుకంటే దైవ భీతి పరురాలు గొప్ప యొక్క గౌరవ ఉన్నతులైన సమాజంలో ఉన్నాయి. అల్లాహ్ అంటే మహా యొక్క భక్తి. అలాంటి ఒక స్త్రీ తన ఒక అపరాయ పురుషుడు అనేది ఆయన ఆమె దగ్గరికి వచ్చిందని ఎంత భయపడిపోతుంది. కనుక నిజంగా నీకు అల్లాహ్ పట్ల భయం ఉన్నట్లయితే నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపో, నా దగ్గరికి రాగు అని ఆ విధంగా మాట ఆయన ఆవిడ చెప్పడం అనేది జరిగింది. అయితే వచ్చిన ఆ దూత అంటే జిబ్రీల్ అలైహిస్ సలాం చెప్పారు, నేను దైవ దూతను, శుభవార్త ఇచ్చే నిమిత్తం అనేది నీ దగ్గరికి నేను వచ్చాను, నీకు అల్లాహ్ సుబ్హానాహు వతాలా సంతానాన్ని ప్రసాదించబోతున్నాను, బిడ్డని ప్రసాదించబోతున్నా అంటే ఆవిడ ఆశ్చర్యపోయింది. ఏమిటి మీరు అంటున్న మాట, నాకు అసలు ఏ మగాడనేది ముట్టుకోనే లేదు, అలాంటి నాకు అనేది సంతానం ఎలా కలుగుతుంది అంటే అప్పుడు తన దూత అన్నాడు, అల్లాహ్ సుబ్హానాహు వతాలా నిర్ణయించాడు, ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది, ఇది ఒక సూచనగా ఉంటుంది. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ జక్రియా అలైహిస్ సలాం అన్ని ఏది అంటే సంతానం యొక్క అవకాశాలే లేవు. పురుషుడిగా ఆయన లేవు, స్త్రీగా ఆమెలో లేవు. అయినప్పటికీ అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఆజ్ఞాని ప్రసాదించాడు. అదే రీతిన ఇక్కడ అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఉంటా అంటే ఇక్కడ తన పురుష సంపర్క యొక్క అవసరం లేకుండా అల్లాహ్ సుబ్హానాహు వతాలా సంతానాన్ని ప్రసాదించగలడు అన్న విషయాన్ని ఇక్కడ రుజువు చేయదలిచాడు. కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తల్లి తండ్రి లేకుండా అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఆదమ్ అలైహిస్ సలాంని పుట్టించాడు, తల్లి లేకుండా హువా అలైహిస్ సలాంని పుట్టించాడు, ఆ తర్వాత మనందరి తల్లి తండ్రులతో పుట్టించాడు, ఈసా అలైహిస్ సలాంని అల్లాహ్ సుబ్హానాహు వతాలా తండ్రి లేకుండా పుట్టించాడు. ఇదంతా ఎవరి వ్యవహారం? అల్లాహ్ సుబ్హానాహు వతాలా వ్యవహారం. అల్లాహ్ మహాశక్తిమంతుడు, ఇదా అరాద శయన్ అన్ యకూల లహు కున్ ఫయకూన్, ఆయన కనుక తలిచినట్లయితే అయిపో అంటే అది అయిపోతుంది. కనుక ఈ కారకాలు అంట కారణాలు అంట ఇవి మనతో ముడిపడి ఉన్న విషయాలే తప్ప అల్లాహ్కు సాధ్య అసాధ్యాలు అనేవి ఏమీ ఉండవు. కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి. కనుక ఎప్పుడైతే ఇక ప్రసవ సమయం వచ్చిందో అప్పుడు చాలా బాధపడిపోయింది ఆవిడ. ఎందుకు ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత జాతి మొత్తం వచ్చేస్తుంది, ఇప్పటి వరకు నన్ను ఎంతో తన పతివర్తగా భావించిన వారు, ఎంతో భక్తురాలిగా చూసిన వారు, నిర్దేవా చేస్తారు, నానా రకాల మాట్లాడతాను, వాళ్ళందరి యొక్క మాటలు నేను వినగలనా, అసలు నేను అవి విని బతకగలను, ఇలాంటి యొక్క ఆలోచన. కనుక ఆ సమయంలో ఆవిడకి అనిపించింది అంటే అయ్యో నేను చచ్చిపోయి ఉంటే బాగుండే అన్న ఫీలింగ్ కూడా ఆవిడకి కలిగింది. అయితే అల్హమ్దులిల్లా బిడ్డ పుట్టాడు. పుట్టిన తర్వాత ఎలాగైతే ఊహించిందో అలా ఊరు జనం వచ్చారు, జాతి జనం వచ్చారు, వాళ్ళందరూ వచ్చి ఎద్దేవా చేశారు, యా ఉక్త హారున్, ఓ హారున్ సోదరి, తన నీ యొక్క తల్లి చెడు యొక్క నడపగల యొక్క స్త్రీ కాదే, నీ యొక్క తండ్రి అనేది ఈ విధమైన యొక్క వాడు కాదే, నీ సంత కుటుంబంలో ఇలాంటి వారు ఎవరు లేరే, మరి నువ్వు ఎందుకు ఇలాంటి యొక్క పనికి నువ్వు పాల్పడ్డావు అనే మాటను చెప్పినప్పుడు తన అప్పుడు ఆవిడకి ఇవ్వబడిన ఆదేశం ఏంటంటే వారితో నువ్వు చెప్పు, నేను అల్లాహ్ కోసం నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను, మౌనవ్రతం, ఉపవాసం అంటేండి మౌనవ్రతం ఉన్నాను, నేను ఎవరితోనూ మాట్లాడని వాళ్ళతో చెప్పేయి. కనుక ఆ విధంగా చెప్పేశాను, నేను మౌనవ్రతం, ఎవరితో మాట్లాడాను, మరి ఎవరితో మాట్లాడమేము, మా యొక్క సందేహాలు ఓ బోలెడిన సందేహాలు ఉన్నాయి, ఎవరితో తీసుకోవాలంటే సరిగా చేసింది ఎవరి వైపు, అప్పుడే తన పుట్టినాక ఈసా అలైహిస్ సలాం వైపు సైగ చేస్తే ఏమిటి నువ్వు ఇతని వైపు సైగ చేస్తున్నాడు, ఇప్పుడే తన పొత్తిళ్లలో ఉన్నాడు, ఇప్పుడే పుట్టాడు, ఇతను ఇతనితో మేము ఎలా మాట్లాడాలి అంటే అతను వాళ్ళ ఆశ్చర్యంగా ఆశ్చర్యపోతూ ఉండగానే ఈసా అలైహిస్ సలాం మాట్లాడమని ప్రార్థన. అబ్దుల్లా మొదటి మాట ఏమన్నారు ఆయన, నేను ఈసా అని చెప్పలేదు, ఏమన్నారు, ఇన్ని అబ్దుల్లా, నేను అల్లాహ్ దాసుడను, ఆతానయ్యల్ కితాబు వజాలని నబియ, అల్లాహ్ నాకు గ్రంథాన్ని వసగాడు, అలాగే నన్ను ప్రవక్తగా చేశాడు. విషయమంటుందని కనుక వారి యొక్క సందేహాలు పటాపంచలు అయ్యాయి. తర్వాత ఈసా అలైహిస్ సలాం కొంతకాలం వారిలో ఉన్నారు, దాదాపు 33 సంవత్సరాల కాలం వరకు ఉన్నారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఆయన తన వైపునకు ఎత్తుకున్నారు. ఇది ముక్తసరికి మనం చెప్పుకోవాల్సిన విషయం. ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే ఇవన్నీ మొత్తం చెప్పిన తర్వాత అల్లాహ్ ఏమంటున్నా అంటే అల్లాహ్ ఎవరిని తన సంతానంగా చేసుకోలేదు, అల్లాహ్ ఎవరిని తన సంతానంగా చేయదు. ఒక వ్యక్తి యొక్క పుట్టుక అనేది మహిమతో కూడిన పుట్టుక ఉండొచ్చు, కానీ అంత మాత్రాన ఆ వ్యక్తి అల్లాహ్ సంతానంగా కాజాలడు. కనుక అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఈ విషయాన్ని స్పష్టపరుస్తూ చెప్తున్నాడు, ఇన్న మతల ఐసా ఇందల్లాహి కమతలి ఆదమ్ ఖలఖహు మిన్ తురాబ్ థుమ్మ ఖాల లహు కున్ ఫయకూన్. ఈసా ఉపమానం అల్లాహ్ సుబ్హానాహు వతాలా దగ్గర ఆదమ్ వంటిది. ఆదమ్ను అల్లాహ్ మట్టితో పుట్టించాడు, అయిపోమన్నాడు, అయిపోయాడు. తన తల్లి తండ్రులు లేకుండా పుట్టినాక ఆదమ్ అలైహిస్ సలాం దైవ కుమారుడు కాలేనప్పుడు తన మరి ఈసా అలైహిస్ సలాం కేవలం తండ్రి లేకుండా పుట్టిన కారణంగా దైవ కుమారుడు ఎలా అవుతాడు? కనుక
الحمد لله ఈ క్రైస్తవ సోదరుల యొక్క అవిశ్వాసం ఏదైతే ఉందో ఈ అపోహ ఏదైతే ఉందో దాన్ని ఇది తిప్పికొడుతుంది అలాగే చివరికి ఒక విషయం నిందలు చెప్పిన మాట ముగిస్తాను అదేమిటంటే ఈసా అలైహిస్సలాం గురించి అనేక విధాలుగా అపోహలు ఉదాహరణకు యూదులు ఏమనేవారు ఇతను తన సక్రమ సంతానం కాదు ఇతను అక్రమ సంతానం యూదులు అనేవారు కనుక అల్లాహ్ చెప్పాడు ఈసా అలైహిస్సలాం విషయంలో ఎవరైతే ఈ విధానికి వివాదానికి లోనై ఉన్నారో వారు మార్గభ్రష్టులు అయ్యారు అతని సక్రమైన సంపాదన పుట్టుక అతని సక్రమైన పుట్టుక సక్రమైన సంతానం అయితే అదో మహిమ అదో మహిమ అలాగే ఎవరైతే ఆయనపై అభిమానంతో అతిశయిల్లారో వారిని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా హెచ్చరించారు వీరు కూడా మార్గం తప్పారు వీరు కూడా మార్గం తప్పారు కనుక నిజంగా ఖురాన్ ఇటువంటి యొక్క గీటు రాయిని మనకి ఇచ్చి అల్హమ్దులిల్లా స్వచ్ఛమైన యొక్క తౌహీద్ మార్గం బాటను మనల్ని నడిపిస్తుంది కనుక మనం ఈసా అలైహిస్సలాంని ద్వేషించే వారిలోనూ ఉండకూడదు ఈసా అలైహిస్సలాంని అతిగా అభిమానించే వారిలోనూ మనం ఉండకూడదు ఆయన ఏ స్థాయి అయితే ఉందో ఆ స్థాయి ఆయనకి ఇచ్చి ఆ స్థాయి గౌరవం అనేది ఆయనకి ఇచ్చి ఆ స్థాయి మర్యాద అనేది ఆయనకి ఇచ్చి ఆయన అభిమానించాలి అభిమానించే వారిలోనే మనం ఉండాలి ఆయన ఒక ప్రవక్తగా దైవదాసునిగా మాత్రమే మనం ఎంచాలి మన మనందరి నిజారాధుడు ఎవడు అంటే కేవలం కేవలం అల్లాహ్ సుబ్హానహు వతాలా మాత్రమే అన్నిటితో పాటు చివరి యొక్క ఇదేమిటంటే మనం ఎప్పుడూ నిరాశకి లోను కాకూడదు కారణాలు కారకాలను మనకు మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వతాలా అనుకున్నట్లయితే తన ఇది అసాధ్యం ఇది జరగదు అనుకునేవి కూడా ఏమైపోతాయి జరిగిపోతాయి దానికి గొప్ప ఉదాహరణ ఎవరు ప్రవక్త జక్రియా అలైహిస్సలాం వారి యొక్క జీవితం కనుక ప్రవక్త జక్రియా అలైహిస్సలాం అల్లాహ్ వైపును పిలుస్తూ చివరికి ఆయన వధించబడ్డారు దీని కూడా ముక్తసరిగా మీరు తెలుసుకోండి అదేమిటంటే ఒక రాజు అప్పటి ఒక రాజు తన నిషిద్ధమైన రక్త సంబంధిత సంబంధం గల స్త్రీతో నిషిద్ధ రక్త సంబంధం గల స్త్రీతో వివాహం ఆడాలనుకున్నాడు ఆ స్త్రీ కూడా అతని మీద మనసు పారేసుకుంది అయితే ఆ ఇద్దరి యొక్క ఆ చర్యలు ఖండించే వారు ఎవరు ఎవరున్నారు ఇప్పుడు జక్రియా అలైహిస్సలాం మాత్రమే ఉన్నారు కనుక ఎంతటి దుర్మార్గులారు ఎంతటి శైతాను వంటి స్త్రీ అంటే ఆమె తన యొక్క వివాహానికి బహుమతిగా జక్రియా అలైహిస్సలాం వారి యొక్క శిరస్సును కోరింది ఇతను ఎలాగో అయినా మా యొక్క వివాహాన్ని పాడు చేస్తారు కనుక ఇతని సల్పేసి నాకు నువ్వు మహర్గా ఇచ్చినట్లయితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఆ రకంగా ఆ దుర్మార్గుడు కూడా తన యొక్క కామక అంశను చల్లార్చుకునే నిమిత్తం కేవలం అలాంటి యొక్క తుచ్ఛమైన కోరిక కోసం మహోన్నతుడైన జక్రియా అలైహిస్సలాంని వధించి పళ్ళెములో పెట్టి బహుమానం తీసి పెళ్లి చేసుకోవడం అనేది అయితే అల్లాహ్ సుబ్హానహు తర్వాత వాళ్ళని శిక్షించాడు భయంకరమైన యొక్క శిక్ష అలా వాళ్ళకి వేశారు అది వేరే విషయం అది గమనించాల్సిన అంటే మానవ చరిత్రలో ఇలాంటి సంఘటన అనేది మరెక్కడా మనకు కనిపించదు కేవలం జక్రియా అలైహిస్సలాం గారి విషయంలోనే అది జరిగింది కనుక సోదరులారా ప్రవక్తలు ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఎందుకు సిద్ధమయ్యారు అంటే కేవలం అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని చాటడానికి తౌహీద్ ని బతికించడానికి తౌహీద్ యొక్క ప్రబోధనాన్ని ప్రజలకు చేరవేయడానికి వాళ్ళ త్యాగాలు చేసినప్పుడు మనం వారి అయిన అనుయాయులమైన మనం అనేది వారి యొక్క సాంప్రదాయాన్ని పొడిగిపుచ్చుకొని మనం సైతం అటువంటి యొక్క మహత్కార్యానికి శ్రీకారం చుట్టే ప్రయత్నం చెయ్యాలి అల్లాహ్ సుబ్హానహు వతాలా అటువంటి ధైర్యాన్ని స్థైర్యాన్ని అలాగే జ్ఞానాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ ప్రసాదించాలని కోరుతూ ఎంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు జజాకుమల్లాహ్ ఖైరన్ అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.